అంశము మహిమగల రాజు. ఈరోజు అంశము మహిమగల రాజు. ఈరోజు వాగ్దానము జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 2 వర్స్ 5. ఈరోజు వాగ్దానము, ఈరోజు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి వాగ్దానము, జకరియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు విల్ బి ఎ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ ఇట్ డిక్లేర్స్ ద లార్డ్ అండ్ ఐ విల్ బి ఇట్స్ గ్లోరీ విత్ హిమ్. అందరూ చెప్పండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండను, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని యొక్క వాక్కు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఇది వాగ్దానం. ఈరోజు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి సత్యం, యేసు ప్రభువు వారు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి? వాట్ డస్ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ సే? Lord Spirit declares to you and I, for I declares the Lord, I will be a wall of fire around her. Devudu evan selavistunnadu ante, nenu dani chuttu agni prakaramuga undunu. Prakaramu ante goda, daniki chuttu agni prakaramuga undunu. Hallelujah. Hallelujah. Lord says to Israel, this is the word of prophecy to the Israelites. God's Spirit says, I will be the fire, as a fire to the Israelites, to protect them, to bless them. Lord says, I will be unto them a wall of fire. When there is a wall of fire, enemy cannot enter, enemy cannot destroy. So this is the, there is a divine protection, there is a divine guidance in the midst of the, in the midst of the God, in the midst of the God's people. Amen. దేవుని యొక్క ప్రకారము, నేను దాని చుట్టూ, ఎవరికి చుట్టూ? ఇజ్రాయేలులకు చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను. అంటే ఇజ్రాయేలీలకి చుట్టూ దేవుడు ఎలా ఉంటాడన్నాడు అంటే అగ్ని ప్రాకారముగా ఉంటానన్నాడు. ఎవరికి అర్థం కాదు? చిల్డ్రన్ ప్లీజ్ కమ్, ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. కీప్ యువర్ బైబుల్స్ అండ్ ద బుక్స్ దేర్ అండ్ ప్లీజ్ కమ్. Vincent, please come. Okay, come. Ajil, come. Everybody, come. Okay, come, come, come. Come, 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 come. Joseph, come. Okay, come. Everybody. Joseph, Israel. Yabbai, Israel, Udesho. Okay, all of you make a circle around him. Hold your hands and make a circle around him. Make a circle around him, around him. Chuttu. Israel, Udesho, Majjilo, Undai. హలో, యూ స్టాండ్ ఇన్ ద మిడిల్, డోంట్ టచ్ ఎనీబడీస్ హ్యాండ్. హల్లెలూయా. అందరూ చూడండి, కొంచెం ఇలా పక్కదారు, అందరూ చూడండి, మధ్యలో ఏముంది? ఇది ఇజ్రాయేల్ దేశము. దిస్ ఇస్ కాల్డ్ ఇజ్రాయెల్. ఐ విల్ బి ఎ వార్ ఆఫ్ ఫైర్ అరౌండ్ దెమ్. ఇది ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశానికి చుట్టూ ఎవరున్నారు? అగ్ని. ఇదంతా ఏమిటి? అగ్ని ప్రాకారము అంటే గోడ. అగ్నితో నేను గోడ కట్టాను అంటున్నాడు దేవుడు. ఎవరికి? ఇజ్రాయేలుకు. హల్లెలూయా. ఈ చుట్టూ ఎవరు? అగ్ని. అగ్నితో గోడ ఉంది. అగ్ని లాంటి గోడ ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేలుకి దోమలు, చీమలు, శత్రువులు ఎవరైనా వస్తారా? ఎవరైనా హాని చేయగలుగుతారా? ఆ విధంగా నేను నిన్ను కాపాడుతాను అని. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వే ఒక ఇజ్రాయేలువి. నీ జీవితానికి, నీ కుటుంబానికి యేసునందు విశ్వాసం వచ్చిన ప్రతి బిడ్డకి యేసుదేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నీ చుట్టూ కూడా నేను అగ్నితో ఒక ప్రాకారాన్ని పెట్టి ఉన్నాను. నీ జీవితానికి భద్రత నేను అనుగ్రహిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. కాబట్టి దేవుడే అగ్నితో నీ జీవితం చుట్టూ కూడా ఒక గోడను కట్టాడు. కాబట్టి యేసు ప్రభు నీకు హాని చేయడానికి శత్రువు వచ్చినా, ఎంత బలవంతుడైన శత్రువు వచ్చినా కూడా నిన్ను తాకలేడు. నీ ఉద్యోగాన్ని,
నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని ఎవరిని కూడా సాతానుడు తాకలేడు అని చెప్పిస్తున్నాడు యేసు ప్రభు. ఇది ప్రవచనము. హల్లెలూయా. ఎవరికి ప్రవచనం? కొన్ని వందల సంవత్సరాల క్రిందట జకరియా ద్వారా ఇజ్రాయేలు దేశానికి దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఈ రోజు సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘాన్ని ఎంతమంది విమర్శించినా, సంఘానికి ఎంతమంది వ్యతిరేకంగా నిలబడినా, ఎంతమంది ఎన్ని రకాలుగా సంఘ అభివృద్ధికి నాశనానికి కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా సాతాను యొక్క సర్వాధికారాలు క్రీస్తు ఎదుట నిలబడవు అని ప్రకటిస్తున్నాడు. నీవు ఉంటున్నటువంటి సంఘము, నువ్వు వెళుతున్నటువంటి సంఘము క్రీస్తు రక్తములో కొనబడినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా కొనబడినటువంటి యేసు రక్తము ద్వారా కొనబడినటువంటి విశ్వాసి జీవితమే సంఘము. నీ జీవితమే యేసయ్య నివసించేటువంటి ఒక సంఘము. నీ జీవితానికి, నీ కుటుంబానికి యేసయ్య ఏమిస్తున్నాడు? అగ్ని ప్రాకారాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో యేసు ప్రభువా నీకు వందనాలు అని కృతజ్ఞతలు తెలియజేయాలి. అది వాగ్దానం. వాగ్దానములో ఉన్నటువంటి ఆశీర్వాదము, అభిషేకము, అది ప్రేమైనటువంటి సంఘమ. కాబట్టి అందరూ విశ్వాసముతో నమ్మదగిన యేసు దేవుని వాగ్దానాన్ని విశ్వాసముతో ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా స్వతంత్రించుకోవాలి. నీవు నేను మనుషులు ఏమన్నా వాటిని నమ్మకూడదు. నీవు నమ్మవలసింది ఏమిటి? మనుషులు బాహ్య వేషాన్ని చూస్తారు, యేసు ప్రభు నీ అంతరంగాన్ని, నీ విశ్వాసాన్ని చూసి నిన్ను ఆశీర్వదించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరొకసారి విశ్వాసంతో చెప్పండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. For I say the Lord will be unto her a wall of fire round about and will be the glory in the midst of her. Praise be to God. Amen. The one who made a promise shall keep his promise. Yes. Praise be to God. Amen. The God who called you and I is a faithful God. Yes. He keeps his promises in Jesus. Amen. What you and I need to have, you and I need to have a faith to receive the promises in our lives. Yes. You and I need to pray for the promises to come to pass in our lives. Hallelujah. Hallelujah. Today's topic, King of Glory. Who is the King of Glory? Mahimagala Raju evaru? Mahimagala Raju unte em jarugutundi? Mahimagala Raju ane evariki peru? Who is called as a King of Glory? In the book of Psalms chapter 24 verse 8. Kirtana 24:8 lo పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి సత్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. లెట్ అస్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. బైబుల్ ఏమని సెలవిస్తుంది? పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తున్నారు? మహిమ గల రాజు ఎవరు? మహిమ గల రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మహిమ గల రాజు ఎవరు? ఆయనే యెహోవా. హూ ఈస్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ? ద లార్డ్ స్ట్రాంగ్ అండ్ మైటీ, ద లార్డ్ మైటీ ఇన్ బ్యాటిల్. దేర్ ఇస్ నోబడీ హూ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. ఈ భూలోకంలో కానీ, ఆకాశంలో కానీ, ఎక్కడ కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుని వంటి శక్తి గల దేవుడు ఎవ్వరు లేరు. ఆయన పేరే యెహోవా, ఆయన పేరే యేసు ప్రభువు. ఎవరు ఈ మహిమ గల రాజు? మహిమ గల రాజు. ఆ రాజులో ఏమున్నది? మహిమ ఉన్నది. ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజుల దగ్గర ఏమున్నది? రాజ్యము ఉన్నది, ధనము ఉన్నది, సిపాయిలు ఉన్నాయి. ఈ దేశానికి రాజు ఉన్నాడు. ప్రతి దేశానికి రాజులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. అనేక దేశాలకు రాజుల పరిపాలన ఉన్నది. ఈ లోకములో రాజుల పరిపాలన, రాజుల దగ్గర ఉన్నటువంటి రాజ్యాధికారము కన్నా, రాజ్యము కన్నా, బలము కన్నా, ధనము కన్నా, అన్నిటికన్నా శక్తి గల రాజు, మహిమ గల రాజు యేసు ప్రభుకి పేరు. ఎవరు ఈ మహిమ గల రాజు అంటే ఆయన పేరు
బలము గల శౌర్యము గల యెహోవా ఆయన యుద్ధశూరుడు ఆయన యేసు ప్రభు. ఈ మహిమ గల రాజు ఏం చేశారు? వాట్ డిడ్ హీ డూ? ది కింగ్ ఆఫ్ గ్లోరీ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. వెన్ యు సీ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 40:34-35 వి షల్ సీ వాట్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ డిడ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. మహిమ గల రాజు ఏం చేశారు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు జీవితాలలో? ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 40 నిర్గమాకాండం 40:34-35 చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుటు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని పిల్లలారా, మై డియర్ చోసెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వన్ డే వెన్ లార్డ్ స్పిరిట్ కాల్ ది ఇజ్రాయెలైట్స్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, వెన్ మోసెస్ వాస్ దేర్ యాస్ దేర్ లీడర్, వెన్ మోసెస్ బ్రాట్ ది ఇజ్రాయెలైట్స్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ దే వర్ ఇన్ విల్డర్నెస్, అండ్ ఫ్రమ్ విల్డర్నెస్ లార్డ్ స్పిరిట్ గైడెడ్ మోసెస్ అండ్ బ్రాట్ దెమ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానా. బిఫోర్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద ల్యాండ్ of Canaan, Moses did not enter into the land of Canaan, but he was there outside Canaan, and God's spirit spoke to Moses. When Moses came to the Mount Sinai, God told him to build a tabernacle. When Moses built a tabernacle, when everything was ready as for the instruction of the spirit of God, presence of God filled the tabernacle. And then what happened? The priest and the people, nobody was able to enter into the tabernacle. So what we see, presence of God filled the tabernacle, the glory of the Lord filled the tabernacle, nobody was able to enter into the tabernacle. Nirgama 40:34-35 appudu megham pratyakshapu gudaramunu kammaga yehova tejasu mandiramunu nimpenu. Aa megham mandiramu meda nilchuta cheta మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే అనేటువంటి ఒక ప్రవక్త, ఒక నాయకుడు ఉన్నాడు. ఇజ్రాయేలులను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత అరణ్యములో 40 ప్రయాణం చేసిన తర్వాత ఆ అరణ్య ప్రయాణంలో దేవుడు కృపచూపి వారికి సహాయం దయచేసిన తర్వాత మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క శక్తిని మాటను పొందుకొని దేవుని ఆజ్ఞానుసారంగా కిందకు దిగివచ్చి దేవుడు సెలవిచ్చినటువంటి గుడారము, ప్రత్యక్ష గుడారాన్ని కట్టేస్తాడు దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా. దేవుడు నివసించటానికి ఒక మందిరాన్ని, కదిలే మందిరం, ఈ ప్రత్యక్ష గుడారం ఏమిటి అంటే ఇజ్రాయేలు కదులుతున్నప్పుడు, మందిరం కదిలినప్పుడు ఇజ్రాయేలు కదులుతూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తాడు మోషే దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా. కట్టించిన తర్వాత, నిర్మించిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారములోకి దేవుని యొక్క మేఘము, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ చేత ఆ మందిరము కట్టబడినటువంటి ఆ ప్రత్యక్ష గుడారము నిండిపోయింది. కాబట్టి మోషే, నాయకుడైనటువంటి మోషే లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. కారణం, దేవుని యొక్క శక్తి చేత ఆ ప్రత్యక్ష గుడారం నిండిపోయింది. మహిమ మేఘముతో, మేఘము దేవుని యొక్క మహిమతో మేఘము ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం మీదకి రాగా, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను గనుక మోషే మందిరములోకి ప్రవేశించలేకపోయాడు. అది దేవుని యొక్క శక్తి. మహిమ గల దేవుని యొక్క సన్నిధిలో మానవుడు నిలబడలేడు. దేవుని చేత, దేవుని ఆత్మ చేత, దేవుని చేత నడిపించబడినటువంటి వ్యక్తి నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారంలోకే ఆ సేవకుడు కూడా ప్రవేశించలేకపోయాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ టోల్డ్ మోసెస్ టు బిల్డ్ ద టెబర్నాకిల్. గాడ్ స్పిరిట్ గేవ్ హిమ్ ది ఇన్స్ట్రక్షన్స్. మోసెస్ బిల్డ్ ద టెబర్నాకిల్, బట్ ద ట్రూత్ ఇస్ మోసెస్ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద టెబర్నాకిల్ బికాస్ the tabernacle was filled with the glory of God, with his glorious presence. When man could not enter into the presence of God, what happens, my dear children of God? You and I need to understand, in every day of our walk,
Are you able to enter into the presence of God? Are you able to experience the King of Glory? Are you able to experience the glorious presence of God in your day-to-day life? Nee anudina jeevithamlo ilanti sanghatana neevu eppudaina eduroyyava aalochana chey. దేవుని యొక్క సన్నిధి చేత దేవుని యొక్క శక్తి చేత నింపబడిన తరువాత ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి, ఈ లోకములో ఏ పని చేయలేనటువంటి స్థితి, దేవుని యొక్క శక్తి మహిమ గల రాజు నీ హృదయంలోకి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికి వెళ్ళలేవు, ఈ లోకములో ముందుకు వెళ్ళలేవు, ఈ లోకములో పాపములో ముందుకు వెళ్ళలేవు, ఈ లోకములో జరిగేటువంటి అంధకార క్రియలలోకి ముందుకు వెళ్ళలేవు. దేవుని యొక్క సన్నిధి చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడేటువంటి వ్యక్తి ఈ లోకములో పాపములో ముందుకు వెళ్ళలేరు. గట్టిగా చెప్పండి షాలోమ్. హల్లెలూయా, ఆమేన్. When you and I receive the glorious presence of God, what happens? You and I cannot enter into this world. You and I cannot enter into the worldly things. You and I cannot enter into the sinful things. You and I cannot enter into the worldly atmosphere, worldly tradition, worldly relations because of the glorious presence of God. Moses could not enter into the tabernacle in the Old Testament, and now you cannot enter into the worldly things when you are filled with the glorious presence of God. Okasari devuni yokka sannidhi mahimagala devuni mahimagala raju vaste em jarugutundi shakti cheta avaranchabadtam mahimagala raju vaste mahimagala raju evaru yesu prabhulu varu mahimagala raju evaru tandri aina yehovah మహిమగల రాజు ఎవరు? ఆ తండ్రి అయిన దేవుని తండ్రి అయిన యెహోవా కుమారుడు యేసు ప్రభులు వారు. ఆ యేసు ప్రభులు వారు ఉన్న స్థలములో మహిమ ఉంటుంది, దేవుని యొక్క మహిమ. మహిమ అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు. ఆ దేవుని యొక్క తేజస్సుతో వెలుగుతో మానవుడు నింపబడితే మానవుడు ఈ లోకములో ఉన్న ఆచారాలలోకి పాపములోకి వ్యసనాలలోకి వెళ్ళలేడు. కాబట్టి మానవుడికి కావాల్సింది ఏమిటి? మహిమ గల రాజు యొక్క సన్నిధి. గట్టిగా చెప్పండి షాలోమ్. నువ్వు నేను అనుభవించాలి ప్రతిరోజు కూడా. అనుభవిస్తే అప్పుడేం జరుగుతుంది? మన హృదయాలు, మన మనస్సులు, మన జీవితము మహిమ గల రాజు చేత, సన్నిధి చేత, మహిమ గల రాజు యొక్క తేజస్సు చేత మనము నింపబడాలి. ఎవ్రీడే యు అండ్ ఐ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ, విత్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. వెన్ యు అండ్ ఐ ఆర్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, వాట్ హ్యాపెన్స్? వి షల్ సీ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. వి షల్ సీ వాట్ లార్డ్ జీసస్ సెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జాన్, ది గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 12. ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ, యు విల్ డు వాట్ ఐ యామ్ డూయింగ్. ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ, you will do greater things than what I am doing. Amen. Okasari mahimagala raju mana jeevithala cha thakabadite appude em jarugutundi? Yohana suvartha 14:12 chadavandi. Nenu tandri yaddaku velluchunanu ganuka nenu cheyu kriyalu na yendu vishwasam unchu varunu cheyunu vaatikante మరి గొప్పవి అతడు చేయునని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు శిష్యులతో. ఈ లోకములో యేసు ప్రభు వారు నివసించినప్పుడు సెలవిస్తూ ఉన్నారు. When Lord Jesus was here on this planet earth, Lord Jesus was saying these things to his chosen people. If you believe in me, you will do what I am doing and you will do greater things than what I am doing. When you and I are filled with the glorious presence of Lord Jesus, when you and I are filled with the glorious presence of King of Kings, praise be to God. Mahimagala raju cheta, mahimagala raju sannidhi cheta, mahimagala raju tejasu cheta, velugu cheta nimpabadinappudu mana jeevithalalo goppa karyalanu manam chustam. Amen. Anduke devudu em korukuntunnadu, neevu
మహిమగల రాజు యొక్క కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కోరిక ఏమిటి? నీ కోరిక ఏమిటో నీకు తెలుసు. 11 నెలలు పూర్తి అయిపోయాయి. 2017 11 నెలలు పూర్తి అయిపోయాయి. డిసెంబర్ నెల మొదటి రోజున, మొదటి శుక్రవారం రోజున దేవుని సన్నిధికి వచ్చావు. ఇప్పుడు నీ కోరిక ఏమిటో నీకు తెలుసు. నీకేం కావాలో నీకు తెలుసు. నువ్వేం పొందుకోవాలనుకున్నావో నీకు తెలుసు. నీ ఆశ ఏమిటో, నీ కోరిక ఏమిటో నీకు తెలుసు. కానీ దేవుని కోరిక ఏమిటో నీవు నేను తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని ప్రజలారా, యు అండ్ ఐ నీడ్ టు నో వాట్ ఈస్ యువర్ డిజైర్. వి నో అవర్ డిజైర్, వాట్ వీ నీడ్ టు హ్యావ్. 11 months కంప్లీటెడ్, వీ హ్యావ్ కమ్ టు డిసెంబర్, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. We know what is our heart's desire, but you and I need to know what's God's desire in your life. God's desire in your life, in my life, is you and I need to be filled with the glorious presence in every walk of our lives. Amen. When we are filled with the glorious presence of Jesus, our lives will be transformed. Our lives will be a blessing to the nations. Shalom. Shalom. Devuni korika. Devuni pranalika. Matthaya Suvartha 5:16. God's plan, God's desire in your life, in my life. The book of Matthew chapter